మరో కొత్త ప్రచన్న యుద్ధాన్ని విభజన ప్రపంచాన్ని అమెరికా కోరుకోవట్లేదని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సాక్షిగా ప్రకటించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి జో బైడెన్ మంగళవారం నాడు ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రసంగించారు. చైనా పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఘర్షణ వాతావరణం గురించి అన్యాపదేశంగా ప్రస్తావించారు. ఆఫ్ఘన్లో సుదీర్ఘ కాలంగా జరుగుతున్న యుద్ధాన్ని అక్కడి నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకోవాలనే నిర్ణయం ద్వారా ముగించిన విషయాన్ని బైడెన్ గుర్తు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో 20 ఏళ్ల సంఘర్షణకు మేం ముగింపు పలికాం. కఠినమైన యుద్ధాన్ని ఆపేసి దృఢమైన దౌత్య శకాన్ని ఆరంభిస్తున్నాం అని పేర్కొన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆఖరు అస్త్రంగా మాత్రమే సైనిక శక్తిని వినియోగిస్తామని తెలిపారు. ఆఫ్ఘన్లోని మహిళలు బాలికల హక్కుల కోసం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదం నుండి అమెరికా తనను తాను కాపాడుకుంటూనే తన మిత్రదేశాలను కూడా కాపాడుకుంటుందని తెలిపారు. అలాగే ఇరాన్ అణ్వాయుధాలను పొందకుండా చేయడానికి అమెరికా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇందుకోసం ఇప్పటికైనా చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, జర్మనీలతో కలిసి పని చేస్తున్నట్టు చెప్పారు. ఐక్యరాజ్య సమితిపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రపంచ దేశాల ప్రయోజనాల కోసం ఐరాసాతో కలిసి ముందుకు సాగుతామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో అమెరికా అధ్యక్షుడి హోదాలో తొలిసారి ప్రసంగించే ముందు ఐరాసా ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్సతో బైడెన్ సమావేశమయ్యారు. కాగా ఐక్యరాజ్య సమితితో అమెరికా సంబంధాలపై బైడెన్ సానుకూల వైఖరితో ఉన్నారని, ఇది ప్రపంచ దేశాలకు మేలు చేకూరుస్తుందని గుటెరెస్ పేర్కొన్నారు. బైడెన్ అధ్యక్షుడయ్యాక ట్రంప్ నిర్ణయాలను రద్దు చేయడంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి వాటికి నిధుల చెల్లింపును పునరుద్ధరించిన విషయాన్ని గుటెరెస్ గుర్తు చేశారు. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.